హలో అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే, నోటికి రుచిగా తినాలనిపించే ఎన్నో రకాల వంటకాలని మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. మంచి రుచితో పాటు వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడే అద్భుతమైన రెసిపీని ఈ వీడియోలో నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. అదేనండి, బ్రోక్లీ టొమాటో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకైనా చపాతీలోకైనా అద్దరిపోతుంది. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు నేనైతే ఇక్కడ బ్రోక్లీ ముక్కల్ని వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉంచాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా మగ్గిన తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళల్లో ఉంచినటువంటి బ్రోక్లీ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బ్రోక్లీ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు నూనెలోనే ఈ బ్రోక్లీని ఉడికించుకోవాలండి. బ్రోక్లీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగా ఉడికిపోతుంది. ఈ బ్రోక్లీ కాస్త నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఈ టొమాటో ముక్కలు కూడా మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టొమాటో అలాగే బ్రోక్లీ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ బ్రోక్లీ అడుగంటుకోకుండా గరిటతో ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. స్పైసీనెస్ కోసం నేను కొంచెం వేసానంతే. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీ ఇలాగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఈ వాటర్ మొత్తం ఇగరడానికి ఒక 5 నిమిషాల టైం పడుతుందండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, మూత తీసి చూస్తే చక్కగా వాటర్ మొత్తం ఎగిరిపోయింది. మనకి బ్రోక్లీ టొమాటో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బ్రోక్లీ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ మాత్రమే కాదు వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి బ్రోక్లీ టొమాటో కర్రీ. అండ్ టేస్ట్ మాత్రం ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ బ్రోక్లీ టొమాటో కర్రీ పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి. సో డెఫినెట్గా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.